నాయకురాలైంది. అట్లాగే ఇప్పుడు జగన్ కాదని ఈమెను గెలిపించుకునేటట్టు జనం దగ్గర చేస్తే సరిపోద్ది నేను కూడా అనేసి, కాబట్టి ఈవిడ తెలంగాణకి వెళ్ళింది. ఎందుకని ఇక్కడ పార్టీ ఆల్రెడీ జగన్ తీసుకున్నాడు, జగన్ చేతిలోనే ఉంది పార్టీ అన్నటువంటి ఈవిడ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నాకు కూడా షేరింగ్ కావాలంటది. జగన్ భయం ఏంటంటే ఇట్లా షేరింగ్లే తర్వాత కొంపలు ముంచినాయి. ఇప్పుడు డిఎంకేలో అలగిరి స్టాలిన్ ఏంటి గొడవ, అన్న తమ్ముల గొడవగా ఒకళ్ళు బయటికి పోయారుగా, అలగిరిని బయటికి దోసేసాడుగా స్టాలిన్, దోసేసాకనే మిగిలారు. ఇక్కడ ఈవిడ దోసేస్తేనే ఈయనకి. అక్కడ అఖిలేష్ ములాయం సింగ్ వాళ్ళ బ్రదరు కలిసి దాని పార్టీని బతికించుకుంది. బాబాయ్ని బక్కగా దోసేసాడుగా, బాబాయ్ కొడుకు ఏంటి సొంత అంటే వాళ్ళ నాన్నకి ఇద్దరు భార్యలు ములాయంకి, మొదటి భార్య కొడుకు ఇతను, రెండో భార్య కొడుకుని దోసేసాడుగా బయటికి, వారసత్వ కొడుకుని కోడల్ని కూడా దోసేసాడు బయటికి. ఇక్కడ మన ఇతని పేరేంటి కుమారస్వామి, వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు, వాళ్ళలో కొట్టుకు చేస్తున్నారుగా. అంటే రాజకీయ పవర్ అనేది ఆరంభమయ్యాక కుటుంబాల్లో కొట్టుకు చేస్తారు, వైఎస్ కుటుంబమేమి అతీతం కాదు. చివరికి ఇక్కడికి అక్కడికి ట్విస్ట్ ఏంటంటే అక్కడ రాజకీయం కోసం కొట్టుకుంటే ఇక్కడ రాజకీయం కోసం రక్తపాతంతో కూడా తగవబడుతున్నారు. రాజశేఖర్ రెడ్డిని అంతకుముందు ఫ్యాక్షనిస్ట్ అన్నా మరి ఏదన్నా సరే తను సీఎం అయ్యాక ఎప్పుడూ కూడా ఎవరు నెగిటివ్గా చూడలేదు, ఆ బాధ్యతగా ఉన్నారు.